ఎవరొచ్చినా ఏముంది గర్వకారణమన్న చందంగా అశ్వరావుపేట నియోజకవర్గ పరిస్థితి ఉంది. నియోజకవర్గ ప్రజల పరిస్థితి పేన మీద నుంచి పేయిలో పడినట్టయింది. నియోజకవర్గంగా మారితే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలకు ఉన్న సమస్యల పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజల కష్టాలపై ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారమైన నియోజకవర్గం అశ్వారావుపేట. పేరుకి నియోజకవర్గం కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. అశ్వారావుపేట నియోజకవర్గానికి ఇప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు మారారు. ఎవరు వచ్చినా కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని ప్రజలు వాపోతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడి 12 సంవత్సరాలు అవ్వాల్సినా కానీ ఒక్క అభివృద్ధి పని కూడా లేదండి. అదేవిధంగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ లేక పల్లి పక్కడలో ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతారండి. అందులో బస్సు రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. బస్సు కూడాను ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా సత్తపల్లి వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు బస్సు అరగంటకు ఒక బస్సు ఉండేది, ఇబ్బంది పడేవాళ్ళు కాదు ప్రజలు. ఇప్పుడు కొత్తగూడెం అవడం వల్ల పొద్దుట ప్రజలు అలాగుండటం వల్ల ఒక రోజులో అయ్యే పని 2 రోజుల వరకు పని మానుకోవాల్సి వస్తుంది. దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చెంద్రుగుంట మండలాలతో కలిపి అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. మండలాల విభజన తర్వాత అన్నపురెడ్డిపల్లి మండలం కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యేగా వగ్గేల మిత్రసేన కాంగ్రెస్ నుండి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుండి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. 2019లో తెలుగుదేశం నుండి మెచ్చ నాగేశ్వరరావు గెలుపొందారు. ప్రస్తుతం తెలుగుదేశం తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు ఇక్కడ నుండి 3 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పోతే ఆ రోజున సిస్టమ్ పనిచేయకపోతే మళ్ళీ తెలంగాణ. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇంతకుముందు సత్తుపల్లిలో ఉండేది, ఆ సత్తుపల్లి తీసి కొత్తగూడెంలో ఇవ్వడం వల్ల జిల్లా మార్చడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. నియోజకవర్గంగా మారిందని, సమస్యలు పరిష్కారం అవుతాయని నియోజకవర్గ ప్రజలు సంతోషపడ్డారు. కానీ ప్రజా సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టలేదు. జిల్లాల విభజనలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం. ఆర్టీఓ ఆఫీస్ 120 కిలోమీటర్ల దూరమైన కొత్తగూడెంలో ఉంది. వాహనాలు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్ళాక ఆన్లైన్ పనిచేయకపోతే మళ్ళీ తర్వాత రోజు వెళ్లాల్సి వస్తుంది. నా పేరు ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ రావు. నేను రిటైర్డ్ మాస్టర్ని. ఇక్కడ వార్డు మెంబర్గా అశ్వారావుపేటలో ఉన్నాను. అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేకమైన సమస్యలు దీని చుట్టూ కేంద్రీకృతమైనాయి. ప్రధానంగా ఆఫీసుల విషయానికి వచ్చినట్టయితే రిజిస్టర్ ఆఫీసు అందుబాటులో లేకపోవడం ప్రధానికి కొత్తగూడెం ఉరికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసు లేకపోవడం దానివల్ల కూడా కొత్తగూడెంకి ప్రతి చిన్న బండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెకండ్ హ్యాండ్ బండి మార్చుకున్నా కూడా ఆ 150 కిలోమీటర్ల ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది చాలా దుస్సాహసమైన కార్యక్రమంలాగా ఇక్కడ దిశ కనపడతా ఉంది. మరొక ముఖ్యమైన అంశం విద్యాపరంగా ఆలోచించినప్పుడు విద్యాపరంగా ఇక్కడ ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉండటంతో ట్రైబల్ విద్యార్థులు ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన విద్యను అభ్యసిస్తూ జూనియర్ కళాశాల వరకు ఇక్కడ ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు. కానీ ఆ తదుపరి డిగ్రీ కాలేజీ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యని ఆపేస్తున్న దశ కూడా ఇక్కడ కనపడతా ఉంది. ప్రస్తుతం అశ్వారావుపేట నుంచి జిల్లా కేంద్రం కొత్తగూడెంకు వెళ్లాలంటే 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఉదయం 1 బస్సు, సాయంత్రం 1 బస్సు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల జిల్లా కేంద్రానికి సరియైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ కొత్తగూడెం వెళ్లాలి. అంటే టాక్సీల మీద వెళ్లే పరిస్థితి ఉంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది.
అదే గతంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు గంట గంటకు బస్సులు ఉండేవి. ఉస్మాపేట నియోజకవర్గం ఏర్పడి 12 సంవత్సరాలు అయిన తర్వాత గతంలో కంటే కూడా అభివృద్ధి అనేది అది ఏమీ లేదు. గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఉస్మాపేట నుంచి బస్సులు ఖమ్మంకి వెళ్ళడానికి రావడానికి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి బాగా ఉండేవి బస్సులు. ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఖమ్మం జిల్లా వైపు విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగూడెం నుంచి కేవలం 2 బస్సులు, అది కూడా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ అవసరమైనా సరే కొత్తగూడెం వెళ్లాల్సింది ఉంటుంది. కనుక గవర్నమెంట్ ఈ బస్సు సర్వీసులు కొంచెం పెంచితే కూడా ప్రజలు బాగా కొంచెం ఉపయోగంగా ఉంటుంది. ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే అశ్వాపేట మండలంలో కాలేజీ అనేది లేదు, డిగ్రీ కాలేజీ లేదు. డిగ్రీ కాలేజీ లేక ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇది ఇక్కడ మనకి డిగ్రీ కాలేజ్ కూడా వచ్చేలాగా చేయాలని నా అభిప్రాయం. జిల్లా విభజనకు ముందు అశ్వారావుపేట దమ్మపేట మండల ప్రజలు సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లేవారు. జిల్లా విభజన తర్వాత రిజిస్ట్రేషన్కి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట దమ్మపేట మండలాల్లో రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి. ఏ ప్లాట్ కొన్నా వారు రిజిస్ట్రేషన్కి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రికార్డు ప్రక్షాళన అనే కార్యక్రమం 5 క్రితం మొదలైంది. అప్పటి నుంచి కూడా కొన్ని ఏదో కొద్దిగా ఒక పరిష్కారం అయింది. కానీ 3 రోజులు సగవంతో 3 రోజులు రికార్డులు అవ్వకుండా అపరిశుభ్రంగానే ఉన్నాయి. వాటిని పరిష్కారం చేద్దామన్న పరిస్థితి లేదు. దీని గురించి మేము ఆందోళన చేయటం కూడా జరిగింది. దాని గురించి చేస్తాం అనేది కొన్ని విడిపోయింది. అది పైగా పూడుబూడు ఏజెన్సీ పూడుబూడు పరిస్థితి అప్పుడు మొదట ఎప్పటి నుంచి స్టార్ట్ ఉందో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ దాని గురించి పట్టించుకున్న దాఖలాలు ఏమిటో పట్టలేదు. అశ్వారావుపేట మండలంలో అప్పటి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించినప్పుడు అశ్వారావుపేటలో 100 ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్నారు. అది ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం కావటంతో చదువు సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తుంది. దీనివల్ల ఆడపిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినట్టుగా ఇప్పటివరకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అశ్వారావుపేట నియోజకవర్గానికి అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజించడం జరిగింది. ఆ జిల్లాలు విభజించడమే అశ్వారావుపేట నియోజకవర్గానికి పెద్ద సమస్యగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏదైనా బండి తీసుకొని కానీ ఏదైనా వెహికల్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దాదాపుగా 100 జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెంకి వెళ్లాల్సి వస్తుంది. ఇంతకుముందు సత్తుపల్లి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు సత్తుపల్లి మాకు 30 ఉండేది. ఎలాంటి రిజిస్ట్రేషన్లు కావాలని అక్కడ వెళ్ళే పరిస్థితి ఈజీగా మాకు రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఇది ప్రధాన సమస్యగా అశ్వారావుపేట నియోజకవర్గానికి రైతులకి గిరిజనులకి అందరికీ చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది. అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడి సుమారు 12 అయినా కూడా పోడు భూముల సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు పట్టించుకుని సమస్యలు తీరుస్తారని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఆదివాసీలు ఇతర పేదలు పోడు భూములు నరుక్కొని జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో మెజార్టీ ఆదివాసీలకి పోడు భూములే జీవనాధారం. అలాగే దీనికి పోడు భూముల పట్టాల కోసం కూడా అనేక ఉద్యమాలు నడిచినాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 2006 అడవి హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి గిరిజనుడికి 10 ఎకరాలకు తగ్గకుండా అడవి భూముల్ని
పట్టాలు చేయాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం కొంతమేరకే మన మండలంలో చూసుకున్నప్పుడు దాదాపు 20,000 ఎకరాల పోడు భూమి ఉంటే, ఇప్పుడు పట్టాలు ఇచ్చిన భూమి 704 ఎకరాలకి అటవీ హక్కుల చట్ట ప్రకారం పట్టాలు ఇచ్చారు. అంటే దాదాపు ఇంకా 19,000కు పైగా ఎకరాలు ఇంకా పట్టాలు లేనటువంటి పరిస్థితి.